హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ వే. నా పేరు విజయారాణి. ఇప్పుడు మనము మురమరాలతో ఉగ్రాణి ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము. ఉగ్రాణికి మనకు మురమరాలు ఇలా లైట్గా ఉండాలి. చూసారు కదా ఎలాగున్నాయో లైట్గా. ఈ మురమరాలు అయితేనే మనకు ఉగ్రాణికి బాగుంటాయి. వీటితో పాటు నేను ఒక ఆనియను, 3 గ్రీన్ చిల్లీస్, కొరియాండర్ లీవ్స్, కర్రీ లీవ్స్ అండ్ 1 లెమన్ కట్ చేసుకొని ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. పచ్చిమిర్చిని మనం ఇలా చేసి దాన్ని 2 పీసెస్గా కట్ చేసుకుందాం. ఇలా ఇవి చిన్న మిరపకాయలు కాబట్టి 2 ముక్కలు చేస్తున్నాను. సేమ్ వే ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు మనము మురమరాలని ఎలా వాష్ చేసుకోవాలో చూసుకుందాము. దానికి నేను ఎంప్టీ ఓపెన్ బౌల్ తీసుకొని 1/2 లీటర్ డ్రింకింగ్ వాటర్ పోయాలి. డ్రింకింగ్ వాటర్ పోసి ఒక ఎంప్టీ ప్లేట్ పక్కన పెట్టుకొని ఇందులో సగం మురమరాలు ఇందులో పోయాలి. జస్ట్ ఇలా వాటర్ వాష్. ఎక్కువసేపు నాననివ్వకూడదు మురమరాలని. ఇలా అన్ని మునిగట్టుగా ముంచేసి వెంటనే తీసేయాలి. స్క్వీజ్ పిండేసి గట్టిగా పిండకూడదు, మళ్ళీ అవి బ్రేక్ అయిపోతాయి. నార్మల్గా ఇలా అవే నీళ్ళల్లో ఇంకా సిన్ని మురమరాలను కూడా ఇందులో వేసుకొని వాటర్ వాష్ చేసుకుందాం. డ్రింకింగ్ వాటర్తోనే వాష్ చేసుకోవాలి. ఇవి సాల్టెడ్ మురమరాలు, ఆల్రెడీ దీనికి సాల్ట్ పట్టే ఉంది. కొన్ని మురమరాలు చేతితో తీయడానికి రానప్పుడు మనం ఇలాంటివి నెట్ ద్వారా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఎక్కువగా నానిపోతే అవి బాగా మెత్తగా అయిపోతాయి. మురమరాలు వాటర్ వాష్ అయిపోయింది, చూడండి కొంచెం మెత్తబడ్డాయి, సైజు చిన్నగా అయింది, దగ్గరకు వచ్చేసింది మురమరం ఇది. ఇది ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుందాం. ఎంటీ మిక్సీ జార్లో నేను ఇప్పుడు 1 పిరికెడు పుట్నాలు యాడ్ చేసుకుంటాను. 1 పిరికెడు పుట్నాలు, 1/5 వెల్లుల్లి అండ్ 1/2 స్పూను ఉప్పు, 1/2 స్పూను కారం. దీన్ని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం పౌడర్ లాగా. గ్రైండ్ చేసుకుంటే మనకు పొడి ఇలాగ వస్తుంది. మరీ మెత్తగా కాకుండా, మరీ బరక బరక కాకుండా లైట్గా ఇలా పలుకు పలుకుగా ఉండాలి. స్టవ్ పైన పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1/2 స్పూన్ ఆయిల్ పోస్తున్నాను నేను ఇందులో. హీట్ అయిన ఆయిల్లో కొన్ని వేరుశనగ పప్పులు వేసి మనం దీన్ని ఫస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టుగా వేయించుకుందాం. నేను ఫస్టే వేరుశనగ పప్పులు ఎందుకు వేయించుతానంటే ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అవుతూ మంచి టేస్ట్ వస్తుంది. తాలింపుతో పాటు ఇవి కూడా వేస్తే కొంచెం ఎచ్చిపచ్చిగా వేగి టేస్ట్ అనేది బాగుండదు. లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టుగా వేయించుకుందాం. పల్లీలు బాగా గోల్డెన్ కలర్ వచ్చేట్టుగా వేగాయి. ఇప్పుడు మనం తీసి ఈ ఉగ్రాణి తాలింపులో మనము ఇందులో వేసేసుకుందాం. కడిగి పెట్టుకున్నాం కదా మురమరాలు, ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్లో మనము కొన్ని ఆవాలు వేసుకుందాము, కొంచెం జీలకర్ర, ఇది కొంచెం లైట్గా ఫ్రై అవ్వగానే మనము అది కొంచెం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ 2 యాడ్ చేసుకుందాం. వీటితో పాటు కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేట్టుగా వీటిని కూడా వేయించుకుందాం. ఈ తాలింపులోనే నేను
పావు స్పూను పసుపు యాడ్ చేసుకుంటాను. ఆ తర్వాత ఒక హాఫ్ స్పూను ఉప్పు కూడా ఉప్పు యాడ్ చేసుకుంటాను. తాలింపును ఒకసారి పసుపు పచ్చి వాసన పోయేట్టుగా నూనెలో వేయించుకుందాము. ఇప్పుడు ఈ తాలింపులో నేను ఒక్క హాఫ్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేస్తాను. లెమన్ జ్యూస్ యాడ్ చేసిన వెంటనే కొత్తిమీర యాడ్ చేసుకుందాము. ఆ తర్వాత వెంటనే మనం కడిగి పెట్టుకున్న మురమరాలు, వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా యాడ్ చేద్దాం. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుందాము, ఎందుకంటే మురమరాలు బాగా లైట్గా ఉంటాయి కాబట్టి తొందరగా మాడిపోతాయి. ఇప్పుడు మనం దీన్ని కలుపుకుందాం. ఇలాగ ఫ్లేమ్ ఎప్పుడైనా సిమ్లో ఉంచుకోవాలి. కొంచెం ఇది హీట్ ఎక్కాలి. ఓకే, ఇప్పుడు మనం ఇందులో పప్పుల పొడి, మిక్సర్ గ్రైండర్లో వెల్లుల్లి, పుట్నాలు, కారము, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పొడిని మనం ఇలా పైనుంచి స్ప్రింకిల్ చేద్దాం. దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ కొంచెం పొడి వేసుకుందాము. మురమరాలు వేసాక 2-3 మినిట్స్ కూడా అవసరం లేదు, 1 నిమిషం మురమరాలు వేడైతే చాలు. ఈ ఉగ్రాణి అనేది ఎప్పుడైనా హీట్గా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది. మొత్తం చల్లగా అయిపోయినాక తింటే ఉగ్రాణి మురమరాలు గట్టిపడిపోతాయి, నమలడానికి ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం హీట్ ఉన్నప్పుడే తినాలి. ఈరోజు ఈ రెసిపీ కంప్లీట్ అయిపోయింది, మనం సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మురమరాల తాలింపు రెసిపీ కంప్లీట్ అయిపోయింది. దీన్ని మనము ఉగ్రాణి అని అంటాము. నిమ్మకాయ పప్పుల పొడి, నేను ఆల్రెడీ పప్పుల పొడి యాడ్ చేశాను. ఇంకా కొంచెం పప్పుల పొడి యాడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా సైడ్కి నంచుకొని కూడా తినొచ్చు. ఉగ్రాణి రెసిపీ చాలా ఈజీ ఫ్రెండ్స్. కొందరికి పప్పుల పొడి ఇష్టం ఉండదు. పప్పుల పొడి ఇష్టం లేని వాళ్ళు, నేను ముందు ఎలాగైతే పప్పుల పొడి వేయకుండా చేశాను తాలింపు, అలా వేసుకొని నిమ్మకాయ పిండుకొని తినొచ్చు డైరెక్ట్గా. అండ్ ఈరోజు నా ఈ వీడియో మీకు ఎంతో నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ కమెంట్స్ని పోస్ట్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి. టేక్ కేర్ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.